వేస్తే ఒక ఐదు పది బతుకుతుంటాయి వీటిట్లలో. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే ఆంధ్రజ్యోతి, నావీ అధికారి కుమార్తెపై అగాయిత్యం, నగ్న వీడియోలు తీసి బెదిరింపులు, స్కూల్ అటెండర్, అతడి స్నేహితులు రేప్, విశాఖలో ఘోరం, బాధితురాలు టెన్త్ విద్యార్థిని, అటెండర్ అసలు నిందితుడు, అతని స్నేహితులకు వీడియోలు చేరవేత, వారు బెదిరించి లైంగిక దాడి, అటెండర్ అరెస్ట్, రిమాండ్కి తరలింపు, ఫోక్సో కేసు నమోదు. అసలు ఎక్కడికి పోతున్నామో మనం అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందనుకుంటామో అక్కడే ఇలాంటి దుర్మార్గపు చర్యలు అంటే ఆడపిల్లల జీవితాలతో చెరగాటమాడుతున్నారండి. మనం కాల్చేవతలు పడేసే రోజులు రాకపోతే కనుక ఇలాంటి వాళ్ళు ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. లేకపోతే సీజనల్